కిషన్ రాయలసీమ పేరుతో తెలియజేయడానికి ఒక బృహత్తరమైన బాధ్యత అప్పగించడం జరిగింది. రాయలసీమలో పల్లె పల్లెకు పోయి గడప గడపకి పోయి టౌన్ లో పార్లమెంట్ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో రాయలసీమకి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఉమ్మడి రాయలసీమ జిల్లాలో చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్క చోట చెప్పాలనేటువంటి ఆకాంక్షతో వాళ్ళ మిషన్ రాయలసీమ ఏర్పడడం జరిగింది. చిత్తూరు జిల్లాలో మాట్లాడుకుంటే ఎలక్ట్రానిక్ హబ్గా చిత్తూరు జిల్లా కీర్తించేటువంటి క్రమంలో భాగంగా రాయలసీమలో ఎన్నో పరిశ్రమలకు వచ్చిన భాగంగా చిత్తూరు ఎలక్ట్రానిక్ హబ్గా తిరుపతిలోకి ఎన్నో సంస్థలు తీసుకొచ్చాం. ఇవాళ ఇక్కడ అపోలో టైర్స్ వచ్చింది, అమర్వాత గ్రోత్ కారిడార్ వచ్చింది. అన్నిటికంటే దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే 9,500 రూపాయలతో పెట్టుబడి మనకు రావాల్సింది. ఇవాళ అమర్ రాజా తెలంగాణకు వెళ్ళిపోయింది ఈ రాష్ట్ర పారిశ్రామిక విధానం వల్ల. ఇటువంటివన్నీ కూడా ప్రజలకు మా యూత్ అధ్యక్షులందరితో కూడా మమేకమై గ్రామ గ్రామాన పల్లె పల్లెలో పోయి వీళ్ళ గురించి విశదీకరించి చెప్పి విషయాన్ని పారిశ్రామిక విధానం మీద రాయలసీమ మీద మా పార్టీకి ఎంత చిత్తుందో ఈ 4.5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ఈ పార్టీకి ప్రజలు ఎంత మోసం చేస్తుందో వివరించి ప్రజల మద్దతు చూరగనే విధంగా ప్రజల మద్దతు కూడగట్టి దీని ద్వారా ఎలక్షన్ కి సంగారం పూరిస్తామని చెప్పి కూడా తెలుగు తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్.